మన ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కంటి వెలుగు అన్న కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలకందరికీ కూడా కంటి పరీక్షల్ని నిర్వహించటం ద్వారా గతంలో మొదటి రెండవ విడత కార్యక్రమాలలో పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకంతా కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి కంటి సమస్యలు ఏమన్నా వచ్చాయా, వస్తే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ కంటి జబ్బుల నివారణ కార్యక్రమాల భారాన్ని ప్రభుత్వమే మోసేటట్టుగా చేయటం జరిగింది. ఈ రోజున నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు మళ్ళీ కంటి పరీక్షల్ని నిర్వహించి మీ జబ్బులుంటే నిర్ధారించి మీకు కావలసినటువంటి ఆరోగ్య సౌకర్యాలన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది. ఆపరేషన్లు కూడా అందరికీ ఉచితంగా కళ్ళజోడును ఇవ్వటము జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పూర్తి ఉచితంగా మొత్తం ఎంతమంది దాదాపు 20-25 వేల మందికి ఈ కంటి పరీక్షలు ఈ పెద్దవాళ్ళకందరికీ కూడా మన వయసు వచ్చిన వాళ్ళకందరికీ కూడా నిర్వహించటం జరుగుతుంది. నాతో సహా నేను కూడా 60 నిండి నాకు కాబట్టి ఈ సౌకర్యం జగన్మోహన్ రెడ్డి గారు కంటి సమస్యలతో ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున మీకందరికీ కంటి సమస్యలకు లేకుండా చేయటానికి ఈ కంటి వెలుగు కార్యక్రమం చేస్తా ఉన్నారు. వచ్చి ఆయన 8 నెలలైంది, ఈ 8 నెలల్లో ఆయన చేసినన్ని మంచి పనులు ఎవరే కానీ చేయలే ఇంతవరకు. మద్య నిషేధాన్ని ఈ రోజున మీరు చూస్తే ఓ 3 నెలల ముందు రాత్రి 8 దాటిన తర్వాత ఆకతాయిలందరూ కూడా గొడవలు ఉండేటి తాగుబోతులంతా. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతోంది, ఉదయం 11 నుంచి 8 గంటల వరకే మద్యం అమ్ముతారు. వచ్చే సంవత్సరం దాని సంఖ్య ఇంకా తగ్గిపోతుంది. తాగుబోతుల గొడవలు స్వగానికి పైగా తగ్గినాయి. ప్రతి ఒక్కరికి ఒక మన తిరుపతిలోనే దాదాపు 47 వేల మందికి అమ్మ ఒడి పథకం ద్వారా ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు జగనన్న మీకు వేసిన, అట్లాగే పింఛన్లు 2,225 రూపాయలు చేసినారు. మొన్న ఎవరికైనా రాకుండా పోతే మళ్ళీ వాళ్లను చెక్ చేసి పోయిన నెల రానటువంటి వాళ్లకు వచ్చే నెల రెండు కలిపి 4,500 రూపాయల పెన్షన్ ఒకేసారి ఇవ్వబోతా ఉన్నారు. ఇది కాకుండా పెన్షన్ 6,000 మందికి తిరుపతిలో ఎక్కువగా కూడా ఇచ్చినారు. ఇలా జగనన్న చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఇక్కడికి ఆరోగ్యాన్ని చూపించుకోవటానికి వచ్చిన మీరు ప్రచారకర్తలుగా ఉండాలి. జగనన్న వీటితో అప్పుడు ఇంకా చాలా చాలా చేయాలని ఆయన ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మీరు చేదోడుగా ఉంటే ఆయన ఎన్ని మంచి పనులైనా చేస్తాడని ఈ కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం
ఓ వినూత్నమైనటువంటిది, విప్లవాత్మకమైనటువంటిది అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతూ సెలవు.